రాత్రి ఫోన్ పెట్టేటప్పుడు కత్తిలంటి ఐడియా తోస్తాను. వర్ష, నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు? పాడుతా తీయగా చల్లగా సాయి శ్రీనిధి. Hi Srinidhi. Hi sir. How are you? Fine sir. I am also fine. Thank you so much. Thank you sir. ఏ పాట పాడతావ్? నేను పాడబోయే పాట ఆకు చాటు. చిత్రం వేటగాడు. పాడిన వారు ఎస్పీబీ గారు మరియు సుశీల గారు. సంగీతం చక్రవర్తి గారు. రాసిన వారు వేటూరి గారు. ఇప్పుడు వచ్చింది మజా ఈ పాటతో. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సర్. శ్రీదేవి లాగా ఉంటూ ఎన్టీ రామారావు స్టెప్ వేస్తావు ఎలా? అనిపించిందా? అదే మరి ఎన్టీఆర్ అంటే. జడ్జెస్ ఓవర్ టు యు. అంటే మరి మెరుపు అంటే ఇట్లా ఇట్లా అనేసి అయిపోయిందా? ఎవరు కంటిన్యూ చేస్తారు? రెండు చరణాలు పాడావు, ఒక పల్లవి పాడావు, ఇంత స్టెప్ వేస్తే ఎట్లా? మళ్ళీ సెకండ్ చరణం కంటిన్యూ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఇంకా టైం అంతా నీదేగా? అమ్మా తర్వాత అట్టెళ్ళి కూర్చొని ఆడుతూ గానీ వద్దా? వద్దు. ఎందుకు?
శ్రీదేవి స్టెప్ వేస్తే బాగుంటుంది కానీ ఎన్టీ రామారావు గారు స్టెప్ వేసింది అంతే. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు శ్రీదేవి లాగానే ఉంది తను, కానీ స్టెప్ ఏమో ఎన్టీఆర్ స్టెప్. ఫేమస్ కదా అని అదే చెప్పండి సార్. ఆయన ఈ పాటలో మాత్రం కాదు అన్ని పాటల్లోనూ ఇదే స్టెప్ సార్. ఎస్ సార్ కదా. ఎస్ సార్ సిగ్నేచర్. శ్రీనిధి పాట మొత్తం చాలా ఎనర్జెటిక్ గా పాడేవమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నా మీద చాలా పెద్ద బయట ఇదంతా ఏంటంటే అంత బాగానే ఉందంటుంది కానీ శృతి 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 అని పట్టుకుని వేళ్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు అందరూ, తిట్టుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, చరణాలు టోటల్గా ఆఫ్ స్కేల్ పాడావు నువ్వు. చాలా చోట్ల శృతి చేరలేదు, చాలా మంచి ఎనర్జీని తీసుకొచ్చావు సెట్లో. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, ముఖ్యంగా ఇలాంటి హుషారైనటువంటి పాటలు పాడినప్పుడు. మనం ఆ హుషారులో వెళ్ళిపోతాం కానీ మరి కాంపిటీషన్ అన్నప్పుడు శృతి లయ అవన్నీ చూసుకోవాలి కదా. ఎస్ మ్యామ్. సో కొంచెం శృతి తప్ప మిగతా అంతా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీనిధి సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. తను చెప్పినట్టుగా చాలా ఉత్సాహకరంగా ఉంది పాట వింటుంటే. థ్యాంక్ యూ సార్. చరణాలు నాకు కూడా అంటే ముందు చరణం అంతా బాగానే అనిపించినా కూడా ఒక్క చోట మాత్రం చాలా స్పష్టంగా ఆహా నీ పాట విని మెరుపులు వచ్చే, నీ విరుపులే ముడుపులు వచ్చే, ఆ చోట మొదటి చరణంలో రెండో చరణంలోను చాలా స్పష్టంగా ఇబ్బంది అయితే నాకు అనిపించింది. మిగతా అంతా కొంచెం నిశ్చితంగా పరిశీలించింది కాబట్టి వాడికి తెలిసింది, కానీ నాకు ఆ చోట మాత్రం ఖచ్చితంగా ఒక దోషం అయితే ఉందమ్మా, సవరించుకోవాలి. కాకపోతే మొత్తం మీద బాగా పాడావు. పాట వినగానే వింటుంటే అసలు నాకు ఇంకేం కనబడదు, ఇంకా ఎన్టీఆర్ గారు శ్రీదేవి వాళ్ళేది కనబడతారు. మధ్యలో అనుకోకుండా ఒక చిన్న మూమెంట్ కూడా చేసావు, చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా నీ పాట పాడే విధానం చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ పాట కూడా అందంగా పాడావు, కానీ చిన్న చిన్న సవరణలు చేసుకుంటే ఇంకా మంచి గాయనిగా రూపొందే అవకాశం ఉంది. ఇంకొక మాట, ఈ సినిమాలో ఈ సాంగ్ నేను వాయించాను, ఇదే కాదు అన్ని సినిమాలు. దీంట్లో చరణ్ దీంట్లో వైలిన్ నేను వాయించింది వినపడిందా? ఓ ఆ వైలిన్ మీదేనా? ఆల్ దోస్ సాంగ్స్ అప్పట్లో నేను ఐ యూస్ టు వర్క్ విత్ చక్రవర్తి గారు. వెన్ ఎవర్ దెర్ ఇస్ కండక్టింగ్, ఐ యూస్ టు గో ఫర్ కండక్టింగ్ అవుట్ సైడ్ ఆర్ తన దగ్గరే సెకండ్ షిఫ్ట్లో, లేకపోతే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చి వాయిలిన్ వాయించేవాడిని. ఐ హావ్ ప్లేడ్ ఫర్ ఆల్ దీస్ సాంగ్స్. సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ బ్యాక్ యూ బ్రాట్ ఇట్ టు మీ అండ్ బోత్ మజా గ్యా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. శృతి ఎక్కువైందా? తెలుసుకుంటే సరిపోతుంది, మనం నెక్స్ట్ రౌండ్ లో చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. వర్ష గారు చేయబట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు చూద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.